अमरावती असैंड भूमिपै विचारणను सीआईडी वेगवंतं चेसింది। మందడంలోని మల్కాపూర్లో అసైన్డ్ భూముల రైతులను సిఐడి అధికారులు విచారించారు। ఐదు బృందాలుగా ఏర్పడిన అధికారులు 50 మంది రైతుల నుంచి ఆధారాలను సేకరించారు। సిఐడి విచారణకు న్యాయవాదులతో రైతులు వచ్చారు। లాయర్ల సమక్షంలోని సిఐడి అధికారులు విచారణ చేపట్టారు। सीआईडी अधिकारులు మా గ్రామం సందర్శించారు। ఇక్కడే వచ్చారు। వచ్చిన తర్వాత అసలు ఈ ల్యాండ్ దాని మీద ఏంది మీ ప్రాబ్లమ్స్ ఏంది అని అడిగారు। మాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఇది, పక్కాగా ఆ ల్యాండ్ మాది, మేము పూలింగ్ చెప్తుంటే వాళ్ళు తీసుకోవట్లేదు। అంటే మీ దగ్గర పత్రాలు ఉన్నా గానీ పూలింగ్ తీసుకోవాలా? పూలింగ్ తీసుకోవాలా? ఎందుకు తీసుకోలేదని మాకు చెప్పట్లా। सर इंका देंगे मा दर डीके पटा यानी अडंगल यानी इपू आरटीओ रिपोर्ट यानी इवन उ सर वीलू तिगी तिगी सिराग पुटी सिराग पुटन तरह मैं उम्मीद हाईकर्ट हईदराबाद उड़ा को मैं केस आसे तरह को इपड़ वीलू आ लैंड संबंधी एन रूम मंदिर को असल दीने परशी तक यानी आर्डर इच्छी इप्ड मैं जगनमोहन रेडी गार को अया मैं रखाते दी మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ అన్నిటిని కూడా పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాలనేది నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాము। అలాగనే సిఐడి అధికారులు కూడా అదే చెప్పారు। బ్లాక్ మెయిలింగ్ అంటే అదే ఇప్పుడు పోలింగ్ కి ఇస్తే తీసుకోకుండా అది కూడా ఫ్రాడే కదా। పోలింగ్ కి ఎందుకు తీసుకోలేదు? మా దగ్గర మా పొలం మాకు మే దొంగ పట్టాలు చూపించడం మీకు అన్యాయం జరిగింది। మరి అన్యాయం జరిగింది। సిఆర్డీ అధికారులు మాకు పూర్తిగా అన్యాయం చేశారు సార్। అధికారులు సిఆర్డీ అధికారులు మాకు న్యాయం చేయలేదు। మాకు న్యాయం జరగలేదు అప్పుడు। ఇప్పుడు మాకు సీఎం గారు మాకు ఇది విషయం పెట్టుకొని న్యాయం చేస్తారు తప్పకుండా మాకు న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో మేము సీఎం గారి దృష్టికి తీసుకొచ్చుకుంటున్నాం। ల్యాండ్స్ గురించి ఏం జరిగింది, ఏంటి అన్నారా లేదా మేము అమ్మలేదు సార్. మా మమ్మల్ని మాకు మా పట్టా కాగితాలు మా దగ్గరే ఉన్నాయి।